హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఎన్టీపీసీ ఎక్స్ప్లనేషన్ పేపర్ నెంబర్ సిక్స్టీ సిక్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫార్టీ వన్ నుంచి ఉన్నాయి మనం ఫార్టీ వన్ క్వశ్చన్ వెళ్దాం సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ కన్వర్ట్ డెస్మల్ నైన్టీ నైన్ టూ బైనరీ నైన్టీ నైన్ అనే నెంబర్ని బైనరీలోకి మార్చమంటున్నాడు అంటే నైన్టీ నైన్ అనే నెంబర్ని టూతో తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్స్ అన్ని కలిపి రాస్తే సరిపోతుంది టూతో తో టూ ఫార్టీ నైన్ టైమ్స్ నైన్టీ ఎయిట్ అవుతుంది రిమైండర్ వన్ వస్తుంది అలాగే టూతో తో డివైడ్ చేస్తే టూ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఫార్టీ ఎయిట్ అవుతుంది రిమైండర్ వన్ వస్తుంది మరలా ట్వంటీ ఫోర్ని ని తో డివైడ్ చేస్తే టూ ట్వెల్వ్ టైమ్స్ ట్వంటీ ఫోర్ రిమైండర్ జీరో అలాగే టూతో డివైడ్ చేస్తే టూ సిక్స్ టైమ్స్ ట్వెల్వ్ రిమైండర్ జీరో అలాగే టూతో డివైడ్ చేస్తే టూ త్రీ టైమ్స్ సిక్స్ రిమైండర్ జీరో మరలా త్రీని టూతో డివైడ్ చేస్తే టూ వన్ టైమ్ టూ అండ్ రిమైండర్ ఎంత అంటే వన్ వస్తుంది ఇలా రిమైండర్స్ అన్ని వన్ కామా జీరోస్లోకి వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి ఇంకొక విషయం రిమైండర్స్ తీసుకునేటప్పుడు డౌన్ వర్డ్ నుంచి క్రింద నుంచి తీసుకోవాలి అండ్ ఈ పాయింట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అబ్జర్వ్ చేయండి సో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఎంత అని చూసినట్లయితే డబల్ వన్ ట్రిపుల్ జీరో డబల్ వన్ అనే రిజల్ట్ వచ్చింది ఒకసారి కింద నుంచి రిమైండర్స్ అన్ని కలిపి రాస్తే సరిపోతుంది ఇలాంటి ఆప్షన్ ఎక్కడ నేను చూసినట్లయితే ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ టూ అనిల్ ఇస్ ట్వైస్ ఆస్ గుడ్ అస్ వర్క్ మ్యాన్ ఆస్ బిమల్ అండ్ టుగెదర్ దే ఫినిష్ ఏ ది ఫినిష్న్ డేస్ ఇన్ హౌ డేస్ విల్ అనిల్ ఎన్ ఫినిష్ ద దారి క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే బిమల్ యొక్క ఎఫిషియన్సీ కంటే అనిల్ యొక్క ఎఫిషియన్సీ ట్వైస్ ఉందని చెప్తున్నాడు వాళ్ళిద్దరూ కలిపి నైన్ డేస్ చేశారంట అదే వర్క్ అనిల్ ఫినిష్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు వాడు చెప్పింది చెప్పినట్టు మాట్లాడదాం అనిల్ బిమల్ ఇద్దరు ఉన్నారు బిమల్ యొక్క ఎఫిషియన్సీ వన్ పార్ట్ అయితే అనిల్ యొక్క ఎఫిషియన్సీ టూ పార్ట్స్ అవుతుంది ఎందుకంటే వాడే చెప్పాడు కదా ట్వైస్ ఉంది అని కాబట్టి ఎఫిషియన్సీ ఇంతకీ ఎఫిషియన్సీ రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం ఒక రోజులో ఎవరు ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలరో చెప్పేదాన్ని ఎఫిషియన్సీ అంటాం అంటే అనిల్ అనేవాడు ఒక రోజుకి టూ యూనిట్స్ చేయగలడు బిమల్ అనేవాడు ఒక రోజుకి వన్ యూనిట్ చేయగలడు ఇద్దరు కలిపి వన్ డేకి త్రీ యూనిట్స్ చేయగలడు చేయగలరు సో మొత్తం మీద ఇద్దరు కలిపి నైన్ డేస్ చేశారు రోజుకి మూడు యూనిట్లు చొప్పున నైన్ డేస్ పాటు నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ యూనిట్స్ చేశారు ఇది టోటల్గా ఉన్న వర్క్ అక్కడ ఉన్నది టోటల్గా ట్వంటీ సెవెన్ యూనిట్స్ ఉంది ఈ ట్వంటీ సెవెన్ యూనిట్స్ని ఇప్పుడు అనీరు ఒక్కడే ఫినిష్ చేయాలంటే రోజుకి టూ యూనిట్స్ చేస్తాడు సో రోజుకి టూ యూనిట్స్ చొప్పున ట్వంటీ సెవెన్ యూనిట్స్ ఫినిష్ చేయాలంటే ట్వంటీ సెవెన్ బై టూ డేస్ పడుతుంది అంటే థర్టీన్ అండ్ హాఫ్ డేస్ పడుతుంది సో థర్టీన్ అండ్ హాఫ్ని థర్టీన్ పాయింట్ ఫైవ్ అని కూడా మాత్రం మాట్లాడచ్చు అలాంటి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ హూ సర్కం ఫ్రెన్స్ ఇస్ ట్వంటీ టూ సెంటీమీటర్ సర్కిల్ యొక్క సర్కం ఫ్రెన్స్ ఇచ్చి ఏరియా కనుక్కోమంటున్నాడు సర్కిల్ యొక్క సర్కం ఫ్రెన్స్ ఫార్మ్ లో ఆర్ టూ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ రేడియస్ తెలియదు అలాగే రద్దాం ఈక్వెల్ టు దాని యొక్క వాల్యూ ట్వంటీ టూ అని ఇచ్చేసాడు ఈక్వల్ చేశాను బోర్ సైడ్స్ ట్వంటీ టూ కామన్ గా ఉంది క్యాన్సిల్ అయిపోయింది సో ఇక్కడ టూ బై సెవెన్ ఉంది ఈ సైడ్ వచ్చేస్తే సెవెన్ బై టూ అవుతుంది ఆర్ ఈక్వెల్ టు సెవెన్ బై టూ నాకు కావాల్సింది ఏరియా కావాలి ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ సో పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ రాయాలి కాబట్టి సెవెన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి సో సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది టూతో లెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్లో ఈవెన్ నెంబర్ మిగిలింది టూ అనేది న్యూమరేటర్లో ఎక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ డెసిమల్స్లో వస్తుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే డెసిమల్స్లో ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ ఫోర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ ఎక్స్ ఇట్ ఈస్ మార్క్డ్ అప్ బై వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ గివింగ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాట్ ఇస్ ఎక్స్ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు రూపీస్లో ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే క్వశ్చన్ మీనింగ్ చూద్దాం ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అంటున్నాడు దానిపైన వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎబవ్ వేసుకున్నానని చెప్తున్నాడు దానిపైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను తర్వాత సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మాను అయితే ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు వాడు కాస్ట్ ప్రైస్ని వాడు లెక్క ప్రకారం ఎక్స్ అంటున్నాడు మన లెక్క ప్రకారం మనం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే హండ్రెడ్ అనుకుంటాం కదా హండ్రెడ్ అనుకుందాం తర్వాత మార్కెట్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేశాడంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ అప్ అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వేసుకున్నాడు కాస్ట్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ హండ్రెడ్ అయితే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా వేశాడు కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది కాస్ట్ ప్రైస్ సారీ మార్కెట్ ప్రైస్ అనేది దానిపైన డిస్కౌంట్ ఇచ్చాడు ఫార్టీ పర్సెంట్ ఎవరు డిస్కౌంట్ ఇచ్చినా మార్కెట్ ప్రైస్ మీదే ఇవ్వాలి దానిపైన డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చాడు టూ ఫిఫ్టీకి ఫార్టీ పర్సెంట్ అంటే అమ్మ క్లియర్ గా గమనించండి జీరోస్ అండ్ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయి ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ మిగులుతుంది హండ్రెడ్ సో హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పోగా ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ లో డిస్కౌంట్ పోగా మిగిలేదని సేల్స్ ప్రైస్ అంటాం మన లెక్క ప్రకారం సేల్స్ ప్రైస్ వన్ ఫిఫ్టీ వాళ్ళ లెక్క ప్రకారం సేల్స్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఈక్వల్ చేద్దాం సిక్స్ హండ్రెడ్ అనేది వన్ ఫిఫ్టీ పార్ట్స్ అయినట్లయితే మనకి ఏం కావాలి ఎక్స్ కావాలి ఎక్స్ అంటే కాస్ట్ ప్రైస్ మన లెక్క ప్రకారం కాస్ట్ ప్రైస్ ఎంత హండ్రెడ్ పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది సో క్యాన్సిలేషన్ లో జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఫిఫ్టీన్ తో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సిక్స్టీ అనేది పక్కన జీరో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఏ బ్యాగ్ హ్యాస్ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ రూపీ ఫిఫ్టీ పైసా అండ్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో త్రీ ఇస్ టూ ఫైవ్ ఇస్ టూ సెవెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ చూద్దాం ఒక బ్యాగ్ లో ఉన్న వాల్యూ ఫిఫ్టీ వన్ రూపీ ట్వంటీ ఫైవ్ పైసా ఉంది వాటిలో ఉన్న డినామినేషన్ అంటే కాయిన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం టూ రూపీ కాయిన్స్ ఉన్నాయి ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ రేషియో త్రీ ఇస్ టూ ఫైవ్ ఇస్ టూ సెవెన్ కాయిన్స్ రేషియో అంటే టూ రూపీ కాయిన్స్ కనుక త్రీ ఉంటే ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ సెవెన్ ఉన్నాయంట ఈ రేషియోలో ఉంటే అందులో ఉన్న బ్యాగ్లో ఉన్న నంబర్ ఆఫ్ ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు అబ్జర్వ్ చేయండి సో వాడు మనకి ఇచ్చింది కాయిన్స్ రేషియో ఇచ్చాడు కాయిన్స్ రేషియో ఇచ్చాడు అలాగే బ్యాగ్లో ఉన్న వాల్యూ అమౌంట్ ఇచ్చేశాడు సో ఎప్పుడు వాల్యూని కాయిన్స్ రేషియోకి ఈక్వల్ చేయకూడదు కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చిన తర్వాత వాల్యూని వాల్యూకే ఈక్వల్ చేయాలి ముందు మనం వాల్యూ రేషియోలోకి మార్చాలంటే ఆ కాయిన్స్ రేషియోని ఆ కాయిన్ యొక్క డినామినేషన్తో లేదా ఆ కాయిన్ యొక్క వాల్యూతో మల్టిప్లై చేయాలి అబ్జర్వ్ చేయండి సో నా దగ్గర ఉన్న కాయిన్స్ రేషియో త్రీ ఇష్ ఫైవ్ ఇస్ టూ సెవెన్ ఉంది కాయిన్స్ ఏ వాల్యూతో ఉన్నాయంటే టూ రూపీస్ ఫిఫ్టీ పైసా ట్వంటీ ఫైవ్ పైసా అన్ని పైసల్లో ఉన్నాయి కాబట్టి ఈ టూ రూపీస్ కూడా పైసల్లోకి మాట్లాడుతున్నా సో వన్ రూపీకి హండ్రెడ్ పైసాస్ చొప్పున టూ రూపీస్ కి టూ హండ్రెడ్ పైసాస్ ఉంటాయి నేను వాటి యొక్క వాల్యూస్తో మల్టిప్లై చేస్తే వాల్యూ రేషియోలోకి మరి మారిపోతుంది కాయిన్స్ రేషియోని ఇక్కడ త్రీ పార్ట్స్ టూ రూపీ కాయిన్స్ టూ హండ్రెడ్ పైసా దాని వాల్యూ కాబట్టి మల్టిప్లై చేశాను అలాగే ఫైవ్ పార్ట్స్ అనేది ఫిఫ్టీ పైసా కాయిన్స్ యొక్క నంబరు కాబట్టి ఫిఫ్టీతో మల్టిప్లై చేస్తే వాల్యూ రేషియోలోకి మారిపోతుంది అలాగే సెవెన్ అనేది ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ యొక్క నంబరు దాని ట్వంటీ ఫైవ్ డినామినేషన్తో లేదా ట్వంటీ ఫైవ్తో తో మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ యొక్క వాల్యూలోకి మారిపోతుంది గమనించండి ఇప్పుడు నేను మార్చి రాసింది వాల్యూ రేషియోలోకి మార్చి రాశాను కాయిన్స్ రేషియోని రైట్ కామన్ గా ఉన్న నెంబర్తో క్యాన్సిల్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ వన్ టైమ్ ట్వంటీ ఫైవ్ టూ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టైమ్స్ పోతుంది మొత్తం మీద టోటల్ వాల్యూ ఎంతో చూద్దాం త్రీ ఇంటూ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇంటూ టూ టెన్ సెవెన్ ఇక్కడ మిగిలింది సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ప్లస్ టెన్ థర్టీ ఫోర్ ప్లస్ సెవెన్ ఫార్టీ వన్ పార్ట్స్ టోటల్ పార్ట్స్ ఎంత అంటే వాల్యూలో ఉన్న టోటల్ పార్ట్స్ ఫార్టీ వన్ పార్ట్స్ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు వాల్యూ ఎంత ఇచ్చాడు చూద్దాం ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ అని ఇచ్చేసాడు దిస్ ఇస్ ఫార్టీ వన్ పార్ట్స్ మనకు కావాల్సింది ఫిఫ్టీ పైసా కాయిన్స్ గురించి కాబట్టి ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఫైవ్ ఇంటూ టూ టెన్ పార్ట్స్ ఉంది సో టెన్ పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే ఫిఫ్టీ పైసా కాయిన్స్ యొక్క వాల్యూ వస్తుంది ఎందుకంటే మనం వాల్యూ రేషియో నుంచి లెక్క చేశాం కాబట్టి మనకు కావాల్సింది వాల్యూ కాదు నంబర్ ఆఫ్ ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఆ బ్యాగ్లో ఫిఫ్టీ పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు వాల్యూ వచ్చిన తర్వాత ఆ వాల్యూని డబల్ చేసినట్లయితే అప్పుడు నంబర్ ఆఫ్ ఫిఫ్టీ పైసా కాయిన్స్లోకి వెళ్తాం ఎందుకు డబల్ చేయాలి అంటే ఒక రూపాయికి రెండు అర్ధ రూపాయలు ఉంటాయి సో ఒక రూపాయికి ఎన్ని అర్ధ రూపాయలు ఉంటాయో చెప్పడానికి డబల్ చేసాం టూతో మల్టిప్లై చేసాం అలాగే మనకి నంబర్ ఆఫ్ ఫిఫ్టీ పైసా కాయిన్స్ కావాలంటే వాల్యూని డబుల్ చేయాలి నంబర్ ఆఫ్ ట్వంటీ పైసా కాయిన్స్ కావాలంటే వాల్యూని ఫోర్ టైమ్స్ చేయాలి ఒక రూపాయికి ఫోర్ ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ ఉంటాయి కాబట్టి పాయింట్ మీకు అర్థమైంది ఎస్ క్యాలిక్యులేషన్లో ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ నాకు న్యూమినేటర్లో కనిపిస్తుంది డినామినేటర్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ట్వంటీ ఫైవ్ మల్టిపులే అవ్వాలి ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్ అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లో నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇన్ ద ఫస్ట్ ఫార్టీ ఓవర్ ఆఫ్ ఫిఫ్టీ ఓవర్ ఇన్నింగ్స్ ద రన్ రేట్ వాజ్ ఫోర్ పాయింట్ ఎయిట్ రన్స్ పర్ ఓవర్ వాట్ ఇస్ ద రిక్వైర్డ్ రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ టెన్ ఓవర్స్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ టూ ఫార్టీ వన్ రన్స్ క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే ఒక మ్యాచ్ లో ఫిఫ్టీ ఓవర్స్ ఉన్నాయి అందులో మొదటి ఫార్టీ ఓవర్స్ లో రన్ రేట్ ఫోర్ పాయింట్ ఎయిట్ రన్ రేట్ అంటే పర్ ఓవర్ కి ఎన్ని రన్స్ చేస్తున్నాడో చెప్పేదాన్ని రన్ రేట్ అంటాం దాన్ని ఆవరేజ్ అని కూడా మాట్లాడొచ్చు అయితే టోటల్గా టోటల్ మ్యాచ్ లో నా టార్గెట్ టూ ఫార్టీ వన్ రన్స్ రిమైనింగ్ టెన్ ఓవర్స్ లో రన్ రేట్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు మొదటి ఫార్టీ ఓవర్స్ అయిపోయినాయి కదా రిమైనింగ్ టెన్ ఓవర్స్ లో రన్ రేట్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు మొదటి ఫార్టీ ఓవర్స్ లో రన్ రేటు ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది నంబర్ ఆఫ్ ఓవర్స్ ఇంటూ రన్ రేటు వేస్తే అప్పటి వరకు చేసిన రన్స్ వచ్చేస్తాయి సో రెండింటిని మల్టిప్లై చేస్తే రన్స్ వచ్చేస్తాయి సో జీరో అండ్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది జీరోకి డెసిమల్కి పడదు క్యాన్సిల్ అయిపోతుంది ఫార్టీ ఎయిట్ ఫోర్ టైమ్స్ చేయాలి ఫార్టీ ఎయిట్ ఫోర్ టైమ్స్ అంటే ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ మైనస్ టూ ఫోర్ టైమ్స్ అని అర్థం ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అంటే టూ హండ్రెడ్ టూ ఫోర్ టైమ్స్ అంటే ఎయిట్ టూ హండ్రెడ్లో ఎయిట్ పోతే వన్ నైంటీ టూ మిగులుతుంది సో నేను అప్పటి వరకు చేసిన మొదటి ఫార్టీ ఓవర్స్లో చేసిన రన్స్ వన్ నైంటీ టూ నా టార్గెట్ ఎంత అంటే టూ ఫార్టీ వన్ రెండు యొక్క డిఫరెన్సే నేను ఇంకా చెయ్యవలసిన రన్స్ సో టూ ఫార్టీ వన్లో వన్ నైంటీ టూ పోతే వన్ నైంటీ టూకి టూ హండ్రెడ్కి డిఫరెన్స్ ఎయిట్ పైన ఒక ఫార్టీ వన్ ఉంది కాబట్టి మొత్తం మీద డిఫరెన్స్ ఫార్టీ నైన్ అవుతుంది నేను ఇంకా చేయాల్సిన రన్స్ ఫార్టీ నైన్ ఎన్ని ఓవర్స్లో టెన్ ఓవర్స్లో చేయాలి ఫార్టీ నైన్ రన్స్ టెన్ ఓవర్స్కి అయితే పర్ ఓవర్కి ఫోర్ పాయింట్ నైన్ చొప్పుని చేయాలి సో నాకు కావాల్సిన కూడా రన్ రేటే కాబట్టి ఫోర్ పాయింట్ నైన్ అనేది ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ కెదా బిట్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఏ మిల్క్ మ్యాన్ బైస్ మిల్కెట్ ట్వంటీ ఫైవ్ రూపీ పర్ లీటర్ అండ్ యాడ్స్ వన్ ఫోర్త్ ఆఫ్ వాటర్ టు ఇట్ సెల్ఫ్ ద మిక్స్చర్ ఎట్ ట్వంటీ సిక్స్ రూపీ పర్ లీటర్ హిస్ గెయిన్ పర్సెంటేజీస్ ఒకసారి క్లియర్గా క్వశ్చన్ మీనింగ్ వినండి అర్థమవుతుంది మిల్క్ ని పర్ లీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొని అందులో వన్ ఫోర్త్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఆ మిక్చర్ని లీటర్ ట్వంటీ సిక్స్ రూపీస్ చొప్పున అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత అంటున్నాడు మీరు ఎప్పుడు ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసినా వాడు యాడ్ చేసిన వాటర్ యొక్క ఫ్రాక్షన్ పార్ట్ చూడండి దాని అర్థం ఏంటంటే ఫోర్ పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంటే సారీ మిల్క్ ఉంటే దానికి వన్ పార్ట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడని ఇక్కడ మిల్క్ ఏమో ఫోర్ పార్ట్స్ ఉంది వాటర్ ఏమో వన్ పార్ట్ యాడ్ చేశాడని దాన్ని మన భాషలోకి మార్చుకుందాం ఈజీ కోసం నాలుగు లీటర్లు మిల్క్ ఉంటే అందులోకి ఒక లీటర్ వాటర్ యాడ్ యాక్ట్ చేశాడని అర్థం లీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చొప్పున ఫోర్ లీటర్స్ మిల్క్ కొని ఫోర్ ట్వంటీ ఫైవ్స్ పెట్టి కొన్నాడు అంటే టోటల్గా హండ్రెడ్ రూపీస్ ఖరీదైంది కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిల్క్ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ నేను ఇప్పుడు సేల్స్ ప్రైస్ ఆఫ్ మిక్చర్ చూస్తున్నాను ఇంకొక విషయం వాటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాటర్కి డబ్బులు ఉండవు కాబట్టి వాటర్కి ఎటువంటి ప్రైస్ మనం వేయాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొత్తం మీద మిక్చర్ ఎంతైందంటే ఫోర్ లీటర్స్ మిల్క్కి వన్ లీటర్ వాటర్ యాడ్ చేస్తే టోటల్గా మిక్సర్ ఫైవ్ లీటర్స్ అయింది సో ఒక లీటర్ని ట్వంటీ సిక్స్ రూపీస్ చొప్పున చెప్తున్నాడు అలా ఫైవ్ లీటర్స్ని ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్కి అమ్ముతాడు ఫైవ్ ట్వంటీ సిక్స్ టైమ్స్ అంటే ఫైవ్ ట్వంటీ టైమ్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ థర్టీ అంటే టోటల్గా వన్ థర్టీ రూపీస్కి అమ్మాడు కొన్నది హండ్రెడ్ రూపీస్ పెట్టుబడి పెట్టింది వంద రూపాయలు వచ్చిన డబ్బులు వన్ థర్టీ రూపీస్ అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది థర్టీ రూపీస్ వచ్చింది సో హండ్రెడ్కి థర్టీ రూపీస్ అన్నా థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టే హండ్రెడ్కి డబ్బులైనా పర్సెంటేజ్ అయినా సేమ్ సో థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ లో ఎయిట్ వెన్ య నంబర్ ఇన్క్రీస్ బై వన్స్ వన్ థర్టీ వాట్ ఈస్ ద ఒక నెంబర్ని వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ పెంచినట్లయితే ఆ నెంబర్ వన్ థర్టీ పర్సెంట్కి వస్తుందంట ఏ నెంబర్ అయినా ముందు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ అది వన్ థర్టీ పర్సెంట్కి వచ్చిందంటే థర్టీ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే వన్ ట్వంటీ ఇంక్రీజ్ చేయటం వల్ల సో ఇంక్రీజ్ చేసిన వన్ ట్వంటీ అనేది థర్టీ పర్సెంట్ అయితే ఆ నెంబర్ కనుక్కోమన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది థర్టీ వన్ ట్వంటీని ఫోర్ టైమ్స్ కట్ చేస్తుంది ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఆ నెంబర్ ఫోర్ హండ్రెడ్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫార్టీ నైన్ టూ సైక్లిస్ట్ పీ అండ్ క్యూ సైకిల్ అయి ట్వంటీ కిలోమీటర్ అవర్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్వర్ టూ వాట్స్ అదర్ టూ వాట్స్ అదర్ అంటే ఆపోజిట్ అని అర్థం వాట్ వాస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ వెన్ దే స్టార్టెడ్ ఇఫ్ దే మెట్ ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఫైనల్గా నన్ను ఈ లో అడుగుతుంది డిస్టెన్స్ అడుగుతున్నాడు డిస్టెన్స్ ఫార్ములా టైమ్ ఇంటూ స్పీడ్ రాయాలి టైం ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అని ఇచ్చేసాడు అలాగే రాస్తున్నా ఇంటూ స్పీడ్ రాయాలి ఎన్ని స్పీడ్స్ ఉన్నాయి టూ స్పీడ్స్ ఉన్నాయి ఒకటి ట్వంటీ ఒక ట్వంటీ ఫైవ్ టూ స్పీడ్స్ ఉంటే రిలేటివ్ స్పీడ్ రాస్తాం రిలేటివ్ స్పీడ్ బేస్డ్ ఆన్ డైరెక్షన్ టూ వాట్స్ ఈ చదరంటే ఆపోజిట్లో ఉన్నారని ఆపోజిట్లో ఉంటే యాడ్ చేస్తాం రెండు స్పీడ్స్ని ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది టైం కనుక సారీ స్పీడ్ కనుక కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే టైం కంపల్సరీ అవర్స్లో ఉండాలి కానీ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అన్నాడు కాబట్టి అవర్స్లోకి మార్చాలంటే బై సిక్స్టీ అని రాయాలి గమనించండి సో టైం ఇంటూ స్పీడ్ వేస్తే రిలేటివ్ స్పీడ్ వేస్తే డిస్టెన్స్ వస్తుంది కానీ మీరు గమనించండి ఈ ఫిఫ్టీ సిక్స్లో మీకు సెవెన్ మల్టిపుల్ కనిపిస్తుంది కంపల్సరీ మీ ఆన్సర్ సెవెన్ మల్టిపుల్ అవ్వాలి ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే సెవెన్ మల్టిపుల్ ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ

సో ఇది థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు కావాల్సింది అమౌంట్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి ప్రిన్సిపల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ థర్టీ త్రీ పాయింట్ వన్ టోటల్ అమౌంట్ ఈజ్ వన్ థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వాడు మనకు ఎంత అని ఇచ్చాడు ఫైవ్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చాడు దిస్ ఈజ్ వన్ థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ నాకు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది డినామినేటర్లో డెస్మల్ ఉంది డినామినేటర్లో డెస్మల్ పోవటానికి మనం న్యూమరేటర్లో జీరో పెట్టుకుంటే సరిపోతుంది డినామినేటర్లో పోతుంది ఇంకొక విషయం ఏంటంటే డినామినేటర్లో ఉన్నది ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఎప్పుడూ జీరోస్ని క్యాన్సిల్ చేయలేదు సో మొత్తం మీద ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ట్రిపుల్ జీరో ఉంది ట్రిపుల్ జీరో ఖచ్చితంగా అలాగే మిగిలి ఉంటుంది మన ఆన్సర్లో ఆప్షన్లోకి వెళ్ళి ట్రిపుల్ జీరో ఎక్కడుందో ఎండ్లో చూస్తే అది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఈ ఫోర్టీన్ బై త్రీ ప్లస్ వన్ బై టూ ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్ బై త్రీ ఈక్వల్ టు టూ ఎక్స్ బై త్రీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజా ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కో అంటున్నాడు ఎక్స్ టర్మ్స్ అని ఒక పక్క రిమైనింగ్ టర్మ్స్ అని ఒక పక్క రాస్తే సరిపోతుంది ఫోర్టీన్ బై త్రీ కాన్స్టెంట్ ఇక్కడే రాసేద్దాం ప్లస్ ఈ వన్ బై టూ ఇంటూ ఎక్స్ ని వన్ బై టూ ఇంటూ ఎక్స్ ని మల్టిప్లై చేసి ఈ సైడ్ తీసుకొచ్చేద్దాము ఎట్ ఏ టైం ఇక్కడ ఆల్రెడీ టూ ఎక్స్ బై త్రీ ఉంది అక్కడ వన్ బై టూ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై టూ అవుతుంది అక్కడ ప్లస్ ఎక్స్ బై టూ ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ ఎక్స్ బై టూ అవుతుంది గమనించాలి నెక్స్ట్ మరలా వన్ బై టూ ఇంటూ మైనస్ సెవెన్ బై త్రీ సో మైనస్ సెవెన్ బై త్రీ కదా మల్టీప్లై చేస్తే మైనస్లోనే ఉంటుంది వాల్యూ అనేది ఇక్కడ ప్లస్ ఉండదు మైనస్ ఏ ఉంటుంది గమనించాలి మైనస్ సో వన్ బై టూ ఇంటూ సెవెన్ బై త్రీ అంటే సెవెన్ బై సిక్స్ అవుతుంది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఈక్వేషన్ ని సాల్వ్ చేయకుండా ఇంకొక పాయింట్ మాట్లాడొచ్చు ఇక్కడ మీరు ఎల్హెచ్ఎస్ లో ఇది సెవెన్ మల్టిపులే ఇది సెవెన్ మల్టిపులే సెవెన్ మల్టిపుల్లో నుంచి సెవెన్ మల్టిపుల్ తీసేస్తే కంపల్సరీ రిజల్ట్ సెవెన్ మల్టిపుల్ రావాలి అంటే ఎల్హెచ్ఎస్ లో సెవెన్ మల్టిపుల్ రావాలి అంటే ఆర్హెచ్ఎస్లో లో కూడా సెవెన్ మల్టిపుల్ ఉంటేనే పాజిబుల్ సో ఇక్కడ చూడండి త్రీలో సెవెన్ లేదు టూలో సెవెన్ లేదు కంపల్సరీ ఎక్స్లో లో ఉండాలి సెవెన్ అనేది ఎక్స్లో లో సెవెన్ మల్టిపుల్ ఉంటే టూ ఎక్స్లో లో కూడా ఉంటుంది కంపల్సరీ మనకు కావాల్సింది ఎక్స్ఏ కాబట్టి ఎక్స్ఈ సెవెన్ మల్టిపుల్ ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ పాజిబుల్ అదే మన ఆన్సర్ అవుతుంది మీరు సాల్వ్ చేసిన సేమ్

సో ఏ బదులు సిక్స్ని ఫోర్ తీసుకుంటే సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ సరిపోయింది రెండు ఈక్వేషన్స్ మ్యాచ్ చేశాం కాబట్టి మనం అనుకున్న నెంబర్స్ కరెక్టే వాడు అడిగింది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అడిగాడు ఏ క్యూబ్ అంటే సిక్స్ క్యూబ్ టూ సిక్స్టీను బీ క్యూబ్ అంటే ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ రెండింటిని యాడ్ చేయాలి టూ సిక్స్టీన్ని సిక్స్టీ ఫోర్కి యాడ్ చేస్తే టూ ఎయిటీ అవుతుంది టూ ఎయిటీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదేమన్నా ఆన్సర్ నెక్స్ట్ బిట్ వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ద సమ్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ త్రీ టైమ్స్ ఆఫ్ ఇట్స్ రిసీవ్ బ్రోక్రీస్ నైన్టీన్ బై ఫోర్ వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఈ టైప్ ఆఫ్ బిట్స్లో బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాడు ఎన్ టైమ్స్ అని చెప్తాడు కదా రెసిప్రోకల్ యొక్క ఎన్ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఏదో చెప్తాడు కదా అది ఇంపార్టెంట్ పాయింట్ రెసిప్ కి త్రీ టైమ్స్ చూడాలి అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ యొక్క లో త్రీ మల్టిపుల్ ఉంటేనే అలా చూడగలం సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమిరేటర్లో త్రీ మల్టిపుల్ ఎక్కడ ఉంటే దాన్ని ఆన్సర్గా పెట్టేయచ్చు రెసిప్రోకల్ కి త్రీ టైమ్స్ చూడమన్నాడు కాబట్టి న్యూమరేటర్ త్రీ మల్టిపుల్ అయి ఉండాలి రేపొద్దున రెసిప్ ప్రోకల్ ఫైవ్ మల్టిపుల్ అయ్యి ఫైవ్ టైమ్స్ అన్నాడు అనుకోండి అప్పుడు న్యూమరేటర్ ఫైవ్ మల్టిపుల్ అయి ఉండాలి పాయింట్ మీకు అర్థమవుతుంది రెసిప్రోకల్ త్రీ టైమ్స్ అంటున్నాడు న్యూమిరేటర్లో త్రీ మల్టిపుల్ ఉండాలి అలాంటి ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షనే అదే మన ఆన్సర్ అవుతుంది మీకు డౌట్ ఉంటే ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయండి సో ఫస్ట్ ఏమంటున్నాడు ఫ్రాక్షన్ తీసుకోమంటున్నాడు ఆప్షన్ వన్ నుంచి త్రీ బై ఫోర్ తీసుకున్నా దాని యొక్క రెసి ప్రోకల్ తీసుకోమన్నాడు ఫోర్ బై త్రీ అవుతుంది రెసిప్ రోకల్కి త్రీ టైమ్స్ చేయమన్నాడు ఇంటూ త్రీ చేశా తర్వాత రెండింటిని యాడ్ చేయమన్నాడు యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ నైన్టీన్ బై ఫోర్ అవ్వాలంటున్నాడు చెక్ చేద్దాం త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు క్రాస్ మల్టీప్లై చేస్తే ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ త్రీ నైన్టీన్ ఫైనల్గా నైన్టీన్ బై ఫోర్ వస్తుంది మనకి రావాల్సింది కూడా అదే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది ఇదంతా చేకుండా మీరు డైరెక్ట్గా న్యూమినేటర్లో త్రీ మల్టిపుల్ చూస్తే సరిపోతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ The third and sixth term of arithmetic progressions are th 13 and minus 5, respectively. What is the 11th term? ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అర్థమేటిక్ ప్రోగ్రెషన్లో లో థర్డ్ టర్మ్ ఇచ్చాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో థర్డ్ టర్మ్కి ఫామ్లా ఏ ప్లస్ టూ డి దాని వాల్యూ ఎంతనిచ్చాడంటే థర్టీన్ అని ఇచ్చేశాడు అలాగే సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు సిక్స్త్ టర్మ్ కి ఫామ్లా ఏ ప్లస్ డి దాని వాల్యూ మైనస్ ఫైవ్ అని ఇచ్చేసాడు మనకి లెవెన్త్ టర్మ్ కనుక్కోమన్నాడు ముందు ఈ రెండు ని సాల్వ్ చేసి మైనస్ మైనస్ చేద్దాం చేస్తే సింబల్స్ మారిపోతాయి సో ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది పోతే ఇంకా మైనస్ ఫైవ్ మైనస్ థర్టీన్ కాబట్టి ఎయిటీన్ అవుతుంది త్రీ తో డివైడ్ చేస్తే సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది డి ఈక్వల్ టు మైన సిక్స్ ఈ డి ఈక్వెల్ టు మైన సిక్స్ని ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఇక్వేషన్ లో కానీ సబ్స్ట్యూట్ చేస్తే ఏ వస్తుంది మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేద్దాం ఇప్పుడు డి బదులు గనక మైనస్ రాస్తే ఏ ప్లస్ టూ ఇన్ టూ డి బదులు మైనస్ సిక్స్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ అవుతుంది ఇక్కడ చూడండి టూ ఇన్ టూ మైనస్ సిక్స్ మైనస్ ట్వెల్వ్ ఈ మైనస్ ట్వెల్వ్ ఈ సైడ్ వచ్చేస్తే ప్లస్ ట్వెల్వ్ అవుతుంది థర్టీన్కి ట్వెల్వ్ యాడ్ అయితే ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఏ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ నాకు కావాల్సింది ఏ కాదు డి కాదు లెవెన్త్ టర్మ్ కావాలి లెవెన్త్ టర్మ్ కనుక్కోవాలంటే వాడే ఫామ్లో ఏ ప్లస్ టెన్ డి డైరెక్ట్గా రాస్తున్నా ఏ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ టెన్ ఇంటూ డి అంటే మైనస్ సిక్స్ ఏ ప్లస్ టెన్ డి వేస్తే లెవెన్త్ టర్మ్ వస్తుంది మైనస్ సిక్స్టీలో నుంచి ట్వంటీ ఫైవ్ని సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ థర్టీ ఫైవ్ మిగులుతుంది మైనస్ థర్టీ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ సిక్స్ కామా మైనస్ వన్ ఇన్ ద లైన్ వై ఈక్వల్ టు టూ ప్రతిసారి మాట్లాడుకుంటున్న పాయింటే రిఫ్లెక్షన్ పాయింట్ కనుక్కోమంటున్నాడు సిక్స్ కామా మైనస్ వన్కి ఎక్కడ మిర్రర్ పాయింట్ ఇచ్చాడంటే వై ఈజ్ ఈక్వెల్ టు టూ పైన ఇచ్చాడు నేను చాలాసార్లు చెప్పాను మరొకసారి చెప్తున్నాను సో వై ఈజ్ ఈక్వల్ టు లేదా వై లైన్ పైన మిర్రర్ పెట్టాడు అంటే వై కోఆర్డినేట్ ఒక్కటే మారుతుంది ఎక్స్ మారదు అదే ఎక్స్ లైన్ పైన మిర్రర్ పెట్టాడు అని చెప్తే ఎక్స్ మారుతుంది వై మారదు ఇప్పుడు చెప్పింది వై ఇస్ ఈక్వల్ టు టూ అంటున్నాడు అక్కడ మిర్రర్ పెట్టానని చెప్తున్నాడు ఖచ్చితంగా మారేది వై కోఆర్డినేటే ఎక్స్ కోఆర్డినేట్ మారదు ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది సిక్స్ ఉంది ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్ కోఆర్డినేట్ సిక్స్ ఎక్కడైతే ఉందో అది మనం ఆన్సర్గా పెట్టు ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పాసిబుల్ అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ పి ఎయిట్ కామ్ ఆఫ్ ఫైవ్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సెగ్మెంట్ ఏ coordinates of a are 5 comma y and b are x comma minus 3 what is the value of x ఏ కామా బి యొక్క మిడ్ పాయింట్ పి అంట పి యొక్క వాల్యూ కూడా ఇచ్చేశాడు ఏ కోఆర్డినేట్స్ ఇచ్చాడు బి కోఆర్డినేట్స్ ఇచ్చాడు అందులో ఎక్స్ కనుక్కోమంటున్నాడు వాస్తవానికి మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే వాడే ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ అనేది ఫాములా మనకు కావాల్సింది ఇందులో ఈ మొదటి పాయింట్ మాత్రం కనుక్కుంటే సరిపోతుంది ఎందుకంటే నాకు కావాల్సింది ఎక్సే కదా అదే ఫార్ములా రాస్తున్నా ఈ పార్ట్లో కూడా ఈ మొదటి పాయింటే రాస్తున్నా ఎక్స్ వన్ అంటే ఏ కోఆర్డినేట్లో ఉన్న ఎక్స్ వన్ రాయాలి ఫైవ్ ప్లస్ ఎక్స్ టూ అంటే బీ కోఆర్డినెట్లో ఉన్న ఎక్స్ టూ రాయాలి అంటే ఎక్స్ బై టూ ఈక్వల్ టు మిడ్ పాయింట్లో ఉన్న ఫస్ట్ కోఆర్డినెట్ మిడ్ పాయింట్లో ఉన్న ఫస్ట్ కోఆర్డినెట్ ఎంత ఎయిట్ కదా ఎయిట్ అని రాసేసా ఈ బై టూ ఇటు వచ్చేస్తే ఇన్ టూ టూ అవుతుంది ఎయిట్ ఇంటూ టూ అంటే సిక్స్టీన్ అవుతుంది సో ప్లస్ ఫైవ్ ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ ఫైవ్ అవుతుంది సిక్స్టీన్ మైనస్ ఫైవ్ అంటే లెవెన్ అవుతుంది లెవెన్ అనేది ఎక్స్ ఇస్ ఈక్వెల్ టు లెవెన్ నన్ను కనుక్కొ మంది కూడా ఎక్సే లెవెన్ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ స్లోప్ వన్ బై త్రీ అండ్ వై ఇంటర్సెప్ట్ ఫైవ్ నాకు లైన్ ఈక్వేషన్ కనుక్కోమని అడుగుతున్నాడు ఆ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ వన్ బై త్రీ ఉండాలంట వై ఇంటర్సెప్షన్ ఫైవ్ అవ్వాలంట వై ఇంటర్సెప్షన్ ఫైవ్ అవ్వాలి అంటే ఎక్స్ ఇంటర్సెప్షన్ జీరో అని అర్థం అంటే ఆ లైన్ జీరో కామా ఫైవ్ అనే పాయింట్ గుండా పోవాలి ఆ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏమో వన్ బై త్రీ ఉండాలి ఈ రెండింటినీ బేస్ చేసుకొని లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు త్రూ ఆప్షన్ చేద్దాం మనం ఫస్ట్ జీరో కామా ఫైవ్ నుంచి పోతుందా లేదా అని ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఎక్స్ ప్లేస్లో జీరోని వై ప్లేస్లో ఫైవ్ని పెడదాం సో ఎక్స్ ప్లేస్లో జీరోని వైప్లేస్లో ఫైవ్ని తీసుకుంటే మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ జీరో మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ సో ఒక పాయింట్ ఈ పాయింట్ని పెట్టినప్పుడు సాటిస్ఫై అయింది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది హోల్డ్ హోల్డ్లో పెట్టుకుందాం తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు దాని యొక్క స్లోప్ వన్ బై త్రీ అవ్వాలని సో ఒక లైన్ యొక్క స్లోప్ చూడాలంటే మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై కోఫిషియంట్ వేయాల్సి ఉంటుంది అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది అంటే ఏమీ లేకపోతే వన్ అన్నట్టు సో మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ వన్ బై కోఫిషియంట్ ఎంత మైనస్ త్రీ సో మైనస్ వన్ బై మైనస్ త్రీ అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి వన్ బై త్రీ అవుతుంది వాడు చెప్పిన రెండో కండిషన్ కూడా సాటిస్ఫై ఈ పాయింట్ నుంచి పోతుంది ఈ లైన్ కూడా వన్ బై ఈ స్లోప్ కూడా వన్ బై త్రీ ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ Triangle ABC is right angled at B, BD is an altitude. ఏడీ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్ అండ్ డీసీ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏబి వాడు అడిగిన క్వశ్చన్కి ఒక్కసారి మీరు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది ఒక రైట్ యాంగిల్ ట్రాంగల్ ఉందని చెప్తున్నాడు ఆ రైట్ రైటాంగిల్ ట్రాంగల్కి ఏబీసీ అనే నేమ్ పెట్టమంటున్నాడు ఇది ఏ బి దగ్గర యాంగిల్ అని చెప్తున్నాడు ఇది సి బీడీ అనే ఆల్టిట్యూడ్ తీసుకోమని చెప్తున్నాడు ఏసీ పైకి అలాగే ఏడీ యొక్క లెంత్ త్రీ సెంటీమీటర్స్ అని డీసీ యొక్క లెంత్ నైన్ సెంటీమీటర్స్ అని చెప్పి ఏబి యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు ఇలా కనుక ఇస్తే డైరెక్ట్గా గా ఉంది ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా

వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్వాట్ సిక్స్టీ మైనస్ సీకెండ్ ఫార్టీ ఫైవ్ క్వాట్ సిక్స్టీ అంటే వన్ బై రూట్ త్రీ అవుతుంది సీకెండ్ ఫార్టీ ఫైవ్ అంటే రూట్ టూ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే వన్ మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ టూ అంటే రూట్ సిక్స్ అవుతుంది డినామినేటర్లో రూట్ త్రీ అలాగే ఉంది గమనించాలి ఇప్పుడు ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే వన్ మైనస్ రూట్ సిక్స్ బై రూట్ త్రీ అనేది ఎక్కడా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే డినామినేట్లో రూట్ త్రీ ఉంది కాబట్టి న్యూమినేటర్ని డినామినేట్ని రూట్ త్రీతో మల్టిప్లై చేద్దాం అంటే దాన్ని రేషనలైజ్ చేయడం అంటారు అలా మల్టిప్లై చేద్దాం అలా మల్టిప్లై చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఆప్షన్లో ఉంటుందో వెరిఫికేషన్ చేద్దాం ఒకసారి మీరు గమనించండి రూట్ త్రీ ఇంటూ వన్ రూట్ త్రీ అవుతుంది అలాగే రూట్ సిక్స్ ఇంటూ రూట్ త్రీ రూట్ ఎయిటీన్ అవుతుంది రూట్ ఎయిటీన్ మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే రూట్ నైన్ ఇంటూ టూగా రాసుకోవచ్చు రూట్ నైన్ ఇంటూ టూ రూట్ నైన్ అంటే త్రీ త్రీ రూట్ టూగా డైరెక్ట్గా రాసుకోవచ్చు బాయ్ గమనించండి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అంటే త్రీ అయిపోతుంది మన ఫైనల్ ఆన్సర్ రూట్ త్రీ మైనస్ త్రీ రూట్ టూ బై త్రీ అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ట్రైంగిల్ ఏబిసిజ్ రైట్ యాంగిల్ ఎట్ బి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు థర్టీ డిగ్రీ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి ఇఫ్ ఏసీ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్ వాడే చెప్తున్నాడు ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రాంగిల్ అని బి దగ్గర రైట్ యాంగిల్ ఉందని చెప్పాడు రైట్ ఇది ఏ అందాం ఇది బి అందాం ఇది సి అనుకుందాం ఎస్ ఏ దగ్గర థర్టీ డిగ్రీ అనే యాంగిల్ ఇచ్చేసాడు బి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్పాడు అంటే నైంటీ డిగ్రీ యాంగిల్ అని చెప్పాడు ఏసీ టెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఏబి యొక్క లెంత్ కావాలి అంటే థర్టీ డిగ్రీకి ఎడ్జిసెంట్ సైడ్ పక్కనే ఉన్న సైడ్ కావాలి సో థర్టీ డిగ్రీకి ఎడ్జిసెంట్ సైడ్ కావాలి హైపోర్ట్నెస్ ఉంది కాబట్టి మనం కాస్ట్ తీసుకుందాం సో కాస్ థర్టీ డిగ్రీ ఈక్వల్ టు ఎడ్జెసెంట్ సైడ్ ఎడ్జెస్టెంట్ సైడ్ ఈజ్ ఏ థర్టీకి పక్కనే ఉన్న సైడ్ ఏ బై హైపోర్ట్నెస్ ఎంత అంటే టెన్ సో థర్టీ అంటే రూట్ త్రీ బై టూ అవుతుంది దిస్ ఈక్వల్ టు ఏ బై టెన్ ఆ టెన్ని టూతో టెన్ చేస్తే ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ ఫైవ్ ఇటు క్రాస్ మల్టీప్లై అయిపోయి ఫైవ్ ఇంటూ రూట్ త్రీ ఫైవ్ రూట్ త్రీ అవుతుంది ఏబి ఈక్వల్ టు ఫైవ్ రూట్ త్రీ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ లో బిట్ నెంబర్ సిక్స్టీ వన్ ఇఫ్ కాట్ కాటా ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దెన్ సైన్ అసలు ఇంతకీ కాట్ అంటే ఫార్ములా ఏంటో చూసుకుందాం కాట్ తీటా అంటే ఫార్ములా ఎడ్జిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం మరి సైన్ తీట అంటే ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్నెస్ అని అర్థం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉంది సెవెన్ పార్ట్స్ ఉంది నాకు కావాల్సింది ఆన్సర్ ఏం కావాలంటే సెవెన్ బై సంథింగ్ కావాలి ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్నెస్ కావాలి కదా సో ఆపోజిట్ సైడ్ సెవెన్ పార్ట్స్ అని చెప్పేశాడు కదా నాకు కావాల్సిన ఆన్సర్ సెవెన్ బై సంథింగ్ ఆప్షన్లకు వెళ్ళి చెక్ చేస్తే సెవెన్ బై సంథింగ్ ఓన్లీ థర్డ్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది లేకుంటే మళ్ళీ మనం ట్రయాంగిల్ బొమ్మ గీసుకొని పైదగర స్ట్రిప్లెట్స్ వేయాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ సారీ ట్వంటీ ఫోర్ సెవెన్ గనక ఉంటే అదర్ సైడ్ ట్వంటీ ఫైవ్ అవుతుందని దాన్ని హైపోర్ట్నెస్ గా అనుకొని ఆపోజిట్ సైడ్ బై హైపోర్ట్నెస్ అనే ఫార్ములా వేస్తే సరిపోతుంది మూడు స్టెప్పులు రాయాల్సి ఉంటుంది ఇలా అయితే సింగిల్ స్టెప్ లో అయిపోతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ టూ పై చార్ట్ ఇచ్చాడు సబ్జెక్ట్ నేమ్స్ వాటి పర్సెంటేజెస్ ఇచ్చాడు ఎప్పుడు పైచాట్లో ఉన్న పర్సెంటేజ్లు టోటల్గా కౌంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంటే ఉండాలి గమనించండి ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ దెన్ ద రేషియో రేషియో అడుగుతున్నాడు రేషియో ఆఫ్ స్టూడెంట్ హూ లైక్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ టు దట్ ద అదర్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్కి కెమిస్ట్రీకి ఫిజిక్స్కి కలిపి అండ్ అదర్ సబ్జెక్ట్స్కి కలిపి టోటల్ రేషియో ఎంతో అని అడుగుతున్నాడు ముందు మనం కంప్యూటర్ సైన్స్ చూద్దాం ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత కెమిస్ట్రీ చూద్దాం ట్వంటీ పర్సెంటు తర్వాత ఫిజిక్స్ చూద్దాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మూడింటిని యాడ్ చేద్దాం ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ పర్సెంట్ సో ఈ మూడు సబ్జెక్ట్స్ యొక్క టోటల్ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటు అదర్ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటు నన్ను అడిగింది రేషియో అడిగాడు రేషియో ఇస్ నథింగ్ బట్ డివిజన్ ఆప్షన్స్లో ఒక డివిజనే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా డివిజన్ రాసేసా క్యాన్సిల్ చేస్తే ట్వంటీతో త్రీ టైమ్స్ ట్వంటీతో టూ టైమ్స్ త్రీ బై టూ ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ మీకు నెంబర్తో సంబంధం లేదు నెంబర్ తీసుకొని రేషియో వేసినా పర్సంటేజ్ తీసుకొని రేషియో వేసిన ఒకటే అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ త్రీ ఇఫ్ దెర్ ఆర్ ఇన్ ఆల్ ఎయిటీ స్టూడెంట్స్ దెన్ హౌ మెనీ ఆఫ్ దెమ్ లైక్ కంప్యూటర్ సైన్స్ టోటల్గా ఎయిటీ స్టూడెంట్స్ ఉంటే అందులో కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు సో కంప్యూటర్ సైన్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీకి ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ వేస్తే సరిపోతుంది ఎయిటీకి టెన్ పర్సెంట్ అంటే ఎయిట్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ అంటే హాఫ్ ఆఫ్ ఎయిట్ అంటే ఫోర్ అవుతుంది ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ట్వెల్వ్ అవుతుంది సో కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ట్వెల్వ్ సెకండ్ ఆప్షన్లో ఉన్నారు ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ద సెక్టార్ యాంగిల్ కరస్పాండింగ్ టు ద సబ్జెక్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ యొక్క సెక్టార్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది టోటల్గా ఎప్పుడూ సెక్టార్ యాంగిల్ సర్కిల్ యొక్క సెక్టార్ సెక్టార్ యాంగిల్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది టోటల్ సెక్టార్ యాంగిల్ లేదా సెంటర్ యాంగిల్ సెంటర్ యాంగిల్ టోటల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు కావాల్సింది ఫిజిక్స్ యొక్క సెక్టార్ యాంగిల్ కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది సో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ని ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది త్రీ సిక్స్టీ బై ఫోర్ అంటే నైంటీ డిగ్రీస్ అవుతుంది నైన్టీ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఎల్ అండ్ ఎం కెన్ డూ ఏ వర్క్ ఇన్ థర్టీ అండ్ నైంటీ డేస్ రెస్పెక్టివ్లీ ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఈ పై పైచాట్కి వాడిచ్చిన క్వశ్చన్కి సంబంధం లేదు ఇది ఇండివిడ్యువల్ క్వశ్చన్ ఎల్ వర్క్ ఇచ్చాడు ఎం వర్క్ ఇచ్చాడు ఇద్దరి టోటల్ వర్క్ కనుక్కోమంటున్నాడు సో ఏ అలోన్ వర్క్ బి అలోన్ వర్క్ ఉండి టుగెదర్ వర్క్ కనుక్కోవాలంటే మనం వాడవలసిన ఫామ్లో ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి వాడాలి సో ఏ ఇంటూ బి థర్టీ ఇంటూ నైన్టీ బై ఏ ప్లస్ బి థర్టీ ప్లస్ నైన్టీ థర్టీ ప్లస్ నైంటీ అంటే వన్ ట్వంటీ అవుతుంది గమనించాలి సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే థర్టీ ఎయిటీతో ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది నైంటీ బై ఫోర్ అంటే నైంటీని రెండు సార్లు హాఫ్ చేయాలి నైంటీని ఒకసారి హాఫ్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ని మరొకసారి హాఫ్ చేస్తే ట్వంటీ టూ అండ్ హాఫ్ అవుతుంది సో ట్వంటీ టూ అండ్ హాఫ్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ పొరపాటున ట్వంటీ వన్ అండ్ హాఫ్ అని పడింది ట్వంటీ టూ అండ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అమౌంట్ టూ బై త్రీ ఫైవ్ బై సిక్స్ లెవెన్ బై ఫిఫ్టీన్ అండ్ సెవెన్ బై ఎయిట్ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి అందులో ఏది గ్రేటెస్ట్ అంటున్నాడు డినామినేటర్స్ కనుక ఈక్వల్ గా ఉన్నట్లయితే ఫ్రాక్షన్ కంపారిజన్ అనేది ఏది గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ అని కంపేర్ చేయడం ఈజీగా ఉంటుంది అందుకోసం మీ దగ్గర ఉన్న డినామినేటర్స్ కి చేయండి ఈజీగా ఉంటుంది త్రీ సిక్స్ ఫిఫ్టీన్ ఎయిట్ యొక్క ఎల్సియమ్ ఎంత అంటే వన్ ట్వంటీ ప్రతి డినామినేటర్ని వన్ ట్వంటీలోకి మార్చండి డినామినేటర్స్ని సేమ్గా చేయడం కోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాం వన్ ట్వంటీలోకి మార్చాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ చూద్దాం టూ బై త్రీ ఉంది కదా డినామినేటర్ వన్ ట్వంటీ అవ్వాలంటే త్రీ ఫార్టీ టైమ్స్ చేయాలి కానీ డినామినేటర్ ఒక్కదాన్నే ఫార్టీతో మల్టిప్లై చేస్తే ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారిపోతుంది కాబట్టి ఫ్రాక్షన్లో ఉన్న న్యూమినేటర్ని డినామినేటర్ని రెండింటిని ఫార్టీతో మల్టిప్లై చేయండి టూ ఫార్టీ టైమ్స్ ఎయిటీ అవుతుంది త్రీ ఫార్టీ టైమ్స్ వన్ ట్వంటీ అవుతుంది నెక్స్ట్ సిక్స్ ఉంది వన్ ట్వంటీ అవ్వాలంటే ట్వంటీ టైమ్స్ మల్టిప్లై చేయాలి ఫైవ్ ట్వంటీ టైమ్స్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ ట్వంటీ టైమ్స్ వన్ ట్వంటీ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ ఉంది వన్ ట్వంటీ అవ్వాలంటే ఎయిట్ టైమ్స్ మల్టిప్లై చేయాలి లెవెన్ ఎయిట్ టైమ్స్ ఎయిటీ ఎయిట్ అవుతుంది ఫిఫ్టీన్ ఎయిట్ టైమ్స్ వన్ ట్వంటీ అవుతుంది సెవెన్ బై ఎయిట్ ఉంది వన్ ట్వంటీ అవ్వాలంటే ఎయిట్ ని ఫిఫ్టీన్ టైమ్స్ మల్టిప్లై చేయాలి సెవెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వన్ ఆట్ ఫైవ్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ టైమ్స్ వన్ ట్వంటీ అవుతుంది ఇలా డినామినటర్ సేమ్ అయిన తర్వాత ఏది హైయెస్ట్ న్యూమరేటర్ అయితే అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది హయెస్ట్ హైయెస్ట్ న్యూమరేటర్ ఏదైనా చూసినట్లయితే వన్ నాట్ ఫైవ్ అనేది పెద్దది కాబట్టి ఇదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఈ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎక్కడ నుంచి వచ్చింది సెవెన్ బై ఎయిట్ నుంచి వచ్చింది మనకు కావాల్సిన ఆన్సర్ సెవెన్ బై ఎయిట్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ లో బిట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ టూ రూట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ సిక్స్ రూట్ ఆఫ్ టూ బై త్రీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్టీ సిక్స్ ఇస్ ఈక్వల్ టు అంటున్నాడు రైట్ ఒకసారి మీరు క్లియర్ గా గమనించినట్లయితే దీన్ని మనం నైన్ ఇంటూ సిక్స్ గా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అంటే త్రీ అనేది ఆ త్రీ అనేది బయటకు వచ్చేసింది త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ అవుతుంది ఫైనల్ గా టూ రూట్ ఫిఫ్టీ ఫోర్ని సిక్స్ రూట్ సిక్స్గా రాసుకోవచ్చు అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీ ఫోర్ని మొదట నైన్ ఇంటూ సిక్స్గా రాసా నైన్కి స్క్వేర్ రూట్ చేస్తే త్రీ అయింది బయట ఆల్రెడీ టూ ఉంది త్రీ ఇంటూ టూ అంటే సిక్స్ సిక్స్ రూట్ సిక్స్ మిగిలింది మైనస్ సిక్స్ని నేను డైరెక్ట్గా సిక్స్ని త్రీ ఇంటూ టూ అని రాస్తున్నాను అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే డెనామినేటర్లో త్రీ మల్టిపుల్ ఉంది కాబట్టి త్రీ ఇంటూ టూ అని రాస్తున్నా స్క్వేర్ రూట్ ఆఫ్ టూ బై త్రీని స్క్వేర్ రూట్ ఆఫ్ టూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీగా రాస్తున్నాను అబ్జర్వ్ చేయాలి మైనస్ నైంటీ సిక్స్ని పదహారు ఆర్లుగా రాసుకోవచ్చు సిక్స్టీన్కి స్క్వేర్ రూట్ చేస్తే ఫోర్ అవుతుంది డైరెక్ట్గా మనం దీన్ని ఫోర్ రూట్ టు సిక్స్గా రాసుకోవచ్చు స్క్వేర్ రూట్ ఆఫ్ నైంటీ సిక్స్ని ఈ రూట్ టు త్రీ త్రీలో రూట్ టు త్రీ టైమ్స్ పోతుంది సో త్రీని రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీగా రాయొచ్చు ఒక రూట్ త్రీ పోతే మరొక రూట్ త్రీ మిగులుతుంది ఇక్కడ చూడండి రూట్ త్రీ ఇంటూ రూట్ టూ రూట్ సిక్స్ అవుతుంది అంటే మొత్తం మీద ఇక్కడ మిగిలింది టూ రూట్ సిక్స్ మిగిలింది మైనస్ టూ రూట్ సిక్స్ మైనస్ ఫోర్ రూట్ సిక్స్ మైనస్ సిక్స్ రూట్ సిక్స్ అవుతుంది ఆ మైనస్ సిక్స్ రూట్ సిక్స్ ప్లస్ సిక్స్ రూట్ సిక్స్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా జీరో మిగులుతుంది జీరో ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ బై త్రీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ వన్ బై ఎక్స్ నాకు కావాల్సిన ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ కావాలి నేను న్యూమినేటర్లో నుంచి ఒక ఎక్స్ని కామన్ తీస్తున్నాను ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోతే ఎక్స్ ఉంటుంది అలాగే మైనస్ ఎక్స్లో ఎక్స్ పోతే మైనస్ వన్ ఉంటుంది వన్లో నుంచి ఎక్స్ పోతే వన్ బై ఎక్స్ ఉంటుంది నేను ఎక్స్టర్మ్స్ అని ఒక పక్కన రాయాలి కాబట్టి ఈ విధంగా రాస్తున్నా అదే ఈక్వేషన్ని సో ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోయింది వన్లో ఎక్స్ పోతే వన్ బై ఎక్స్ ఉంటుంది మైనస్ ఎక్స్లో నుంచి ఎక్స్ పోతే మైనస్ వన్ ఉంటుంది అలాగే డినామినేటర్లో నుంచి కూడా ఎక్స్ని కామన్ తీస్తున్నా ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ పోతే ఎక్స్ ఉంటుంది అలాగే ఎక్స్లో ఎక్స్ పోతే వన్ ఉంటుంది వన్లో ఎక్స్ పోతే వన్ బై ఎక్స్ ఉంటుంది ఫైనల్గా మిగిలేదు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ మిగులుతుంది న్యూమినేటర్లో ఉన్న ఎక్స్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్కి కి మైనస్ వన్ చేస్తే టూ పార్ట్స్ రావాలంట ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్కి కి ప్లస్ వన్ చేస్తే త్రీ పార్ట్స్ రావాలంట టూ బై త్రీ అని ఇచ్చాడు మనల్ని కనుక్కోమంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ గురించి కనుక్కోమన్నాడు వాడు ఏదైతే కనుక్కోమంటున్నాడో దానికి సంబంధించిన ఆన్సర్ ఖచ్చితంగా ఆప్షన్స్ లో ఉంటుంది మనం త్రూ ఆప్షన్ చేద్దాం ఇక్కడ నుంచి సో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఫస్ట్ ఆప్షన్ అనుకుంటే ఫోర్ మైనస్ వన్ చేసినప్పుడు అది టూ పార్ట్స్ అవ్వాలి టూ మల్టిపుల్ అవ్వాలని చెప్తున్నాడు ఫోర్ మైనస్ వన్ ఎంత త్రీ త్రీ అనేది టూ పార్ట్స్ కాదు టూ మల్టిపుల్ కాదు కదా సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సరే కాదు సెకండ్ ఆప్షన్ లోకి వస్తే ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ బదులు ఫైవ్ తీసుకుంటే ఫైవ్ మైనస్ వన్ అంటే ఫోర్ ఫోర్ ఈజ్ టూ మల్టిపుల్ హోల్డ్ లో పెట్టుకుందాం ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ చేస్తే ఫోర్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కి ప్లస్ వన్ యాడ్ చేయాలి అంటే ఫైవ్ కి వన్ యాడ్ చేసి సిక్స్ ఫోర్ బై సిక్స్ అంటే టూ బై త్రీ మనకు కావాల్సిన కూడా టూ బై త్రీనే కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షనే అవుతుంది నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం బిట్ నెంబర్ సిక్స్టీ నైన్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ అండ్ సోన్ ప్లస్ టెన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు దాని వాల్యూ అడుగుతున్నాడు మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫామ్లా ఏంటంటే ఏదైనా ఫస్ట్ ఎన్ నాచురల్ నెంబర్స్కే ఫామ్లా ఉంది అందుకోసం వన్ స్క్వేర్ నుంచి టెన్ స్క్వేర్ వరకు సమ్ చేసి అందులో నుంచి వన్ స్క్వేర్ టు ఫోర్ స్క్వేర్ వరకు సమ్ ను సబ్ట్రాక్ట్ చేస్తే ఫైవ్ స్క్వేర్ టు టెన్ స్క్వేర్ సమ్ వస్తుంది గమనించండి మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇది చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మన దగ్గర ఫార్ములా ఉంది ఫస్ట్ ఎన్ నాచురల్ నెంబర్స్ కి స్క్వేర్స్ యొక్క సమకనుకోవడానికి వాడే ఫార్ములా ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనేది ఫార్ములా ఇక్కడ మొదటి దాంట్లో ఎన్ అంటే టెన్ కదా సబ్స్ట్యూట్ చేద్దాం టెన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ అంటే టెన్ ప్లస్ వన్ లెవెన్ అవుతుంది అలాగే టూ ఎన్ ప్లస్ వన్ అంటే ట్వంటీ వన్ అవుతుంది బై సిక్స్ రాస్తున్నాను అబ్జర్వ్ చేయండి మైనస్ ఇక్కడ ఎన్ అంటే ఫోర్ అవుతుంది మళ్ళీ సేమ్ ఫార్ములా ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ అంటే ఫైవ్ అలాగే టూ ఎన్ ప్లస్ వన్ అంటే టూ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ బై సిక్స్ రాయాల్సి ఉంటుంది గమనించండి ఇందులో త్రీ సెవెన్ టైమ్స్ త్రీ టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది టూ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇందులో త్రీ టూ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది టూ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది గమనించండి ఒకసారి మీరు యూనిట్స్ ప్లేస్ మాట్లాడదాం వచ్చేయండి ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ అంటే యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే ఫైవ్ ఇక్కడ చూడండి టూ ఇంటూ ఫైవ్ జీరో జీరో ఇంటూ ఎనిథింగ్ జీరో సో ఫైవ్ మైనస్ జీరో ఫైవ్ ఆన్సర్ ఎండి విత్ ఫైవ్ అవ్వాలి ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం సెకండ్ ఆప్షన్ పాజిబుల్ థర్డ్ ఆప్షన్ పాజిబుల్ ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ ఆప్షన్ త్రీ మల్టిపుల్ థర్డ్ ఆప్షన్ నాన్ త్రీ మల్టిపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో నా ఇందులో త్రీ మల్టిపుల్ క్యాన్సిల్ అయిపోయింది ఇందులో ఉంచేసరికి త్రీ మల్టిపుల్ ఉంది నాన్ త్రీ మల్టిపుల్లో నుంచి త్రీ మల్టిపుల్ తీసేస్తే ఖచ్చితంగా నాన్ త్రీ మల్టిపుల్ ఆన్సర్ అవ్వాలి త్రీ మల్టిపుల్ అనేది ఉండదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు థర్డ్ ఆప్షన్ ఆన్సర్ లేదు మేడం మేము పద్ధతిగా చేస్తాము అంటే చేయొచ్చు ఫైవ్ ను లెవెన్తో మల్టిప్లై చేయండి ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ టైమ్స్ని ఇక్కడ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీలో నుంచి తీసేయండి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ వన్ కామా నైన్ కామా ట్వంటీ ఎయిట్ కామా సిక్స్టీ ఫైవ్ కామా వన్ ట్వంటీ సిక్స్ ఈజా సిక్స్ అండ్ చాన్ ఈజా నెక్స్ట్ టర్మ్ కావాలంటున్నాడు మీరు చూస్తుంటే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ చూడండి నైన్ ఉంది నైన్ అంటే టూ క్యూబ్ కి వన్ అనే కాన్స్టెంట్ యాడ్ చేసినట్టుంది టూ క్యూబ్ కి ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ వన్ యాడ్ చేసినట్టుంది ఇక ట్వంటీ ఎయిట్ ఉంది అంటే త్రీ క్యూబ్ కి వన్ యాడ్ చేసినట్టుంది సిక్స్టీ ఫైవ్ ఉంది ఫోర్ క్యూబ్ కి వన్ యాడ్ చేసినట్టుంది వన్ ట్వంటీ సిక్స్ ఉంది ఫైవ్ క్యూబ్కి వన్ యాడ్ చేసినట్టుంది నెక్స్ట్ నేమ్ నెంబర్ ఏమవ్వాలి వెంటనే సిక్స్ క్యూబ్కి వన్ యాడ్ చేయాలి సిక్స్ క్యూబ్ అంటే టూ సిక్స్టీన్ ప్లస్ వన్ అంటే టూ సెవెంటీన్ టూ సెవెంటీన్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్